నమస్కారం, ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. సచివాలయ భవనాల కూల్చివేతపై రేపటి వరకు హైకోర్టు స్టే. పర్యావరణ అనుమతులపై స్పష్టతనివ్వాలన్న న్యాయస్థానం. రాష్ట్రంలో ప్రజారోగ్యం గాలి కొదిలేశారన్న కాంగ్రెస్. జలమయమైన ఉస్మానియా ఆసుపత్రి నిదర్శనమన్న భట్టి. అర్చకులు సహా 140 మంది తీతిదే ఉద్యోగులకు కరోనా. దర్శనాలు నిలిపివేసే ఆలోచన లేదన్న చైర్మన్ సుబ్బారెడ్డి. రాజస్థాన్ హైకోర్టును ఆశ్రయించిన సచిన్ పైలట్. స్పీకర్ అనర్హత వేటు నోటీసులు ఇవ్వడంపై పిటిషన్. ఐరాస వార్షిక సమావేశంలో ప్రసంగించనున్న ప్రధాని. కోవిడ్ దృష్ట్యా ప్రపంచ దేశాల మధ్య సహకారంపై ప్రసంగం.